నగేష్ నాడదాసి డైరెక్టర్ని. సో కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్లో బదావత్ కిషన్ నిర్మాతగా సముద్రుడు అనే కొత్త సినిమా ఈరోజు ఈ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో ఇది ఖచ్చితంగా మంచి సబ్జెక్టుగా తీసుకొని మంచి సినిమాగా మలిచి అందరినీ ఆలరించేటట్టుగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది పూర్తిగా సముద్రం బ్యాక్డ్రాప్లో ఒక మత్స్యకారులు వాళ్ళ జీవితాల్లో ఎలా ఉంటాయి. జనరల్గా ఈ సముద్రము ఫిషర్మన్ బ్యాక్డ్రాప్ అనేసరికి ఒక ఆర్ట్ ఫిల్ము ఇలాంటివి చాలా చూసాం మనం ఇది, బట్ కంప్లీట్గా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎంటర్టైన్మెంట్గా చూపిస్తూ వాళ్ళకున్న ఏ బాధల్ని పూర్తిగా కమర్షియల్ యాంగిల్స్లో ప్లాన్ చేసాం. మంచి యాక్షన్స్ ఉంటాయి. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకేంటంటే సముద్రంలో పోయిన వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కసారి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలియదు, ప్రాణాలు కూడా తెలియదు, అసలు మనకి ఏం జరుగుతుంది మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఒక్కోసారి వాళ్ళకు ఉండదు. సో ఎంత 100 మంది వెళ్తే 80 మంది తిరిగి వస్తుంటారు, 20 మంది పోతారు, చాలామందికి తెలియని విషయం ప్రపంచంలో. ఎక్కడో యాక్సిడెంట్ ఎవరు ఎదురుపోతే పెద్ద న్యూస్ వస్తుంది, కానీ ఆ సముద్రాల్లో ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వెనక్కి వస్తున్నారు, ఇంతవరకు సరిగ్గా ఎవరికి చెప్పట్లేదు, లెక్కలు కూడా లేవు. అక్కడ దాంట్లో మళ్ళీ దోపిడీలు ఉన్నాయి, చాలామంది వాళ్ళ కింద ఉన్న అన్ని నీళ్ళే కానీ తాగడానికి నీళ్ళు లేక ఎంతమంది చచ్చిపోతుంటారు. ఇవన్నీ చాలా విషయాలు దీన్ని కొంచెం బాగా రీసెర్చ్ చేసి అలాంటి వారి జీవితాలు వాళ్ళు ఏంటి చాలా కష్టపడి చేపలు పట్టుకురావడం చేయడం అన్నీ చేస్తారు. మనం ఇక్కడ బజార్లో కొంటున్న రేటుకి వాళ్ళు అమ్మే రేటుకి చూస్తే అసలు నక్కకు నగలో కన్నా తేడా ఉంటుంది. సో ఇలాంటి అన్నీ చూపిస్తూ వాటిని కమర్షియల్ సైడ్గా తీసుకొని వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ఆటుపోట్లు జరిగాయి, ఇలాంటి వాళ్ళ జీవితాల్లోకి ఆ మొత్తం వాళ్ళు ఒక్కసారిగా ఏ విధంగా అయితే ఒక కోటీశ్వర్లు అయిపోయేటట్టు ఒక సిచ్యువేషన్ రావడం, అలాంటి సిచ్యువేషన్ రేపు ఉదయాన్నే అందరూ చాలా హ్యాపీగా ఇంకా మనకి మన జీవితాలకు పండగ లాంటి వాతావరణం వచ్చింది అనుకున్న టైంలో వాళ్ళకి ఒక సునామీ లాగా ఒక ఆపద రావడం, ఆ ఆపదని హీరో గంగరాజ్ అనే క్యారెక్టరు ఏ విధంగా దాన్ని తప్పించుకొని దాని నుంచి మళ్ళీ ఆ ఊరిని ఏ విధంగా అయితే సేవ్ చేశాడు, తన వాళ్ళ కోసం తను ఏమైనా చేయగలడని చెప్పని సాధించే క్యారెక్టరే హీరో అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ దీంట్లో మన సుమన్ గారు, సుమన్ శెట్టి, శ్రావణ్, ప్రభావతి గారు, రాజలక్ష్మి గారు ఇలాంటి మొత్తం మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, రామరాజు గారు వీళ్ళంతా ఉన్నారు. దీనికి సంగీతం సుభాష్ ఆనంద్, డిఓపి సీనియర్ మోస్ట్ డిఓపి గారు వాసు గారు చేస్తున్నారు, ఫైట్ సతీష్ మాస్టరు. ఈ విధంగా అందరూ మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులతోటి ఈ సినిమాని సబ్జెక్ట్ యాక్చువల్గా సబ్జెక్ట్ తీసుకుంది. బేసిక్గా చెప్పాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, బట్ అలాంటి పెద్ద సబ్జెక్ట్ని ఒక మినిమం బడ్జెట్ దీంట్లో దీన్ని హ్యాండిల్ చేస్తూ చేయడం అనేది కూడా సాహసంతో కూడుకున్న పనే. బట్ దేవుడి దయవల్ల నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి ఖచ్చితంగా ప్రజలందరికీ చేరువయ్యే రీతిలో మంచి కమర్షియల్ సినిమాగా దీన్ని మలుస్తానని చెప్పని ఆశిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. అలాగే దీనికి సహ నిర్మాతలు జ్ఞానేశ్వర్ గారు, సోములు గారు, రాంబాబు గారు, రామారావు గారు వీళ్ళంతా కూడా సహకరించాలి ఈ సినిమాకి. ఎందుకంటే ఇది మామూలు ఏదో చేసే సినిమా కాదు, ఒక లవ్ స్టోరీ అయినా ఇంకోటి అయితే ఎక్కడ చేసేయచ్చు మనం, కానీ దీనికి ఎందుకంటే మన కథలో ఏదైతే బలం ఉందో ఆ బలాన్ని మనం ఎలివేట్ చేయాలంటే ఖచ్చితంగా నిర్మాత సహకారం కూడా మా అందరికి కావాలి. వాళ్ళు చేస్తారనే నమ్మకంతో నేను మొదలు పెడుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు సినిమా గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పేశారు, అది మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే డైరెక్టర్ నగేష్ గారు నాకు అన్నమయ్య శ్రీరామదాస్ సినిమా తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి అని చెప్పి ఒక సినిమా డైరెక్ట్ చేశారు, అదే నాకు నాగేష్ గారికి పరిచయం అండి. దుబాయ్ రావు గారు ప్రొడ్యూసరు. సో సత్యనారాయణ వ్రతం మన అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మన ముఖ్యంగా తెలుగు సాంప్రదాయంలో కల్చర్లో ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేస్తున్నామండి. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అసలు అది ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు అంత పెళ్ళి అయిన తర్వాత దానికి ఒక అంత ఇంపార్టెన్స్, లేకపోతే గృహప్రవేశం తర్వాత ఎందుకు ఇంపార్టెన్స్ అనేది చాలామందికి తెలియదు. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేయాలని చెప్పి వెళ్తున్నారు, అందరూ ప్రసాదం తీసుకుంటారు, మనం ప్రసాదం తీసుకోవాలని చెప్పి తీసుకుంటారు. బట్ ఈ జనరేషన్కి తెలియాలని చెప్పి నగేష్ గారు ఈ సినిమా చేశారు, శ్రీ సత్యనారాయణ స్వామి చేశారు. ఈ సిడి చూస్తే అసలు అది చేయడానికి కారణం ఏంటి అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఒకటి, రెండోది పూజలు అన్నప్పుడు చాలా వెరైటీస్ ఉంటాయి. పూజలకి ఏంటంటే కాస్ట్లీ పూజ ఉంది, మీడియం పూజ ఉంది, స్మాల్ బడ్జెట్ ఉంది, అన్నీ ఉంది. ఇది ఏ బడ్జెట్లోనే చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు, కాకపోతే చేసే క్రమం ఏంటి, చేసే విధానం ఏంటి అనేది చాలా క్లియర్గా
దీంట్లో చూపించారు. ఇది ఆ సినిమా చూస్తూ పూజ చేయవచ్చు. దాంట్లో నాకు ఏంటంటే ఒక 5 వేషాలు, నేను ఫస్ట్ టైం దేవుడు వేషం 5 వేషాలు ఒకే సినిమాలో చేసిన సినిమా ఈ సినిమా. అంటే 5, 2 మారు వేషాలు, అంటే 7 వేషాలు ఆ సినిమాలో బ్రహ్మ విష్ణు శివుడు సత్యనారాయణ స్వామి శ్రీరామ ఇంకో 2 వేషాలు చేశారు. అంటే నాకు కథ చెప్పేటప్పుడు ఇవన్నీ ఆయన చేయగలుగుతారా, కెపాసిటీ ఉందా, అంటే 2 ఇక్కడ కెపాసిటీ ఏంటంటే ప్రొడ్యూసర్ కెపాసిటీ ఉందా డైరెక్టర్ కెపాసిటీ ఉందా అని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉంది. అయితే సరే మనం ఉన్నాం, మనం హెల్ప్ చేద్దాం సహకరిద్దాం అని చెప్పి నాకు ఏంటంటే టోటల్ పిక్చర్ రామోజీ ఫిలిం సిటీ అని చెప్పారు. సో రామోజీ ఫిలిం సిటీ అంటే ఒక కాస్ట్లీ అఫేర్, అయినా ప్రొడ్యూసర్ ఏంటంటే క్వాలిటీతో చేయాలని చెప్పి చెప్పారు. సో అక్కడ షూటింగ్ స్టార్ట్ అయింది. బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ నాగేష్ గారిది ప్లానింగ్ అండి. లేట్ అనేది నాకు తెలిసిన వరకు ఆ పిక్చర్ చేసేటప్పుడు లేట్ అనేది లేదు. ఎప్పుడూ 8 గంటలకి 8:30 లోపల షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది. సాయంకాలం నైట్స్ కూడా చేసాం. అలాగే సెట్లు చేసేటప్పుడు 9:00 స్టార్ట్ చేసి, అంటే ఒక ప్రొడ్యూసర్కి ఏంటంటే ఎంత అనుకూలంగా ఉండాలి అంత ఫాస్ట్గా చేయాలని కొంచెం ఆయనకు ఓల్డ్ స్కూల్ ఆర్కిటెక్చర్ అనమాట, ఓల్డ్ స్కూల్లో ఎట్లా సీన్స్ ప్లాన్ చేయడం ఆ చేయడం అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి. అంటే ఐ డోంట్ సే బడ్జెట్ ఫిలిమ్స్ అండి, బట్ ఒక మిడిల్ బడ్జెట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు కూడా ఇది చాలా అవసరం. అట్లా నాగేష్ గారి మీద మెల్లిమెల్లిగా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. గెటప్స్ వేసినప్పుడు అది ఎట్లా చేయాలి, ఆయనకి సబ్జెక్ట్ ఎంత తెలుసు అనేది నేను అబ్జర్వ్ చేస్తే బాగా రీసెర్చ్ చేసి కొంచెం పెద్దవాళ్ళతో అంతా డిస్కస్ చేసి చాలా బాగా చేశారు. ఇది నేను చెప్పడం కాదు, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ సినిమా చూస్తే ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఆ సినిమాలో ఆయన వర్క్ తెలుస్తుంది. సో అప్పటి నుంచి నాకేంటంటే నాగేష్ గారి మీద, అంటే మధ్యలో 4-5 సినిమాలు ఆయన నాకు ఆఫర్ ఇచ్చినా నేను కొన్ని కాల్ షీట్ ప్రాబ్లమ్స్ వల్ల లాస్ట్ మినిట్లో ఆయన కూడా చెప్పడం నాకు కూడా కుదరలేదన్నమాట. బట్ వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్, వెరీ పీస్ఫుల్ డైరెక్టర్. ఆర్టిస్టుల దగ్గర ఎట్లా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ప్రొడక్షన్ ఎలా చేయాలనేది అది ఒక ఆర్ట్ అది. సో ఆయన దగ్గర అది ఒకటి నేను గమనించాను. సో అట్లా ఈసారి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నాకు బ్రదర్ రమాకాంత్ ఆల్రెడీ పిక్చర్లో చేసాం, సో ఈయన హీరో అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే చేస్తున్నారని సబ్జెక్ట్ చెప్పండి అని చెప్తే నాకు ఇప్పుడు చెప్పారు ఈ సబ్జెక్ట్. అయితే ఆ సబ్జెక్ట్కి యాప్ట్ హీరో, అంటే ఆయన గెటప్ ఆయన లుక్స్ అన్నీ కరెక్ట్గా సూట్ అవుతుంది. నాకు ఫస్ట్ టైం ఏంటంటే ఒక ఫిషర్ మ్యాన్, అంటే ఫిషర్ మ్యాన్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్, ఇందాక ఆయన చెప్పారు అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్, ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీలో వాళ్ళ దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్, అలాంటి ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ముఖ్యంగా హీరోకి ఇది ఒక చాలా మంచి సినిమా అవ్వాలి, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ. హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సముద్రుడు అనే చిత్రం ఒక వృత్తి మీద తీయడం చాలా డేరింగ్ పాయింట్, కానీ ఇంత మంచి పాయింట్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఇది నిజానికి మొన్న మల్లేశం సినిమా వచ్చింది, అది చేనేత వృత్తుల మీద, దానికి మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చినట్టుంది. అలాగే ఈ వృత్తి మీద తీయడం అనేది మంచిది. ఎప్పటిలాగే మోస చిత్రాలు కాకుండా ఇది ఒక డిఫరెంట్ చిత్రంగా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు నగేష్ గారు. అదేమిటంటే నేను లాయర్ని, నా కోర్టు ఉంటుంది ఒంటి మీద, కానీ నేను కోర్టుకు వెళ్ళను, బయటే తిరుగుతూ ఉంటాను, చక్కగా ఎవరు మందు పోయిస్తే ఆ మందు తాగుతూ ఉంటాను, బట్ కోర్టుకు మాత్రం వెళ్ళను. డిఫరెంట్ రోల్, మంచి ఫన్నీ రోల్, వారికి నా కృతజ్ఞతలు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా నా అభినందనలు. ఈ చిత్రం హిట్ అవ్వాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వృత్తి మీద తీయడం అనేది చాలామంది చేయరు, చేస్తే మాత్రం మంచి గుర్తింపు వస్తుంది. చాలామంది మామూలుగా మోస్ చిత్రాలు ఒక ఫైటు, ఒక ఫోక్ డ్యాన్సు, ఒక మాస్ డ్యాన్సు, 4-5 ఫైట్లు పెట్టేసి ఏదో కథ నడిపించేస్తుంటారు. అలా కాదు, ఒక వృత్తిలో ఆ బెస్తవారు పడుతున్న ఈతి బాధలను, కష్టాలను, సుఖాలను, వీటిలన్నింటిని వెలికి తీయడం అంటే మామూలు విషయం కాదు. జస్ట్ లైక్ మల్లేశం అండి, ఎంత మంచి కాన్సెప్ట్ మల్లేశం, చేనేత వృత్తి మీద తీశారు. అలాగే ఇది బెస్తవారి మీద, చేపలు పట్టేవారి మీద. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ గారు నగేష్ గారు నన్ను గుర్తుపెట్టుకొని దీంట్లో నీకు మంచి అవకాశం, మంచి క్యారెక్టర్ చేయాలి అని అన్నారు. చాలా థ్యాంక్స్ సార్ నగేష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆ నమ్మకం మీద నాకు ఇచ్చారు, ఆ నమ్మకాన్ని కంపల్సరిగా నేను
చేస్తాను సార్. సుమన్ గారు అందరితో చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా సినిమాలు చేశాను, ఇంకా హ్యాపీగా ఉంది. మా హీరోకి, మా ప్రొడ్యూసర్స్కి అందరికీ మంచి పేరు రావాలి, మళ్ళీ మాకు అందరికీ ఒక లైఫ్ రావాలి. మీ బ్లెస్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే మాకు బ్లెస్సింగ్స్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి మీడియా మిత్రులకు. ముఖ్యంగా మీ ఈ కీర్తన ప్రొడక్షన్లో మరి సముద్రుడు అనే సినిమా కొనసాగుతూ ఉంది. మరి ఈ సినిమాకు నాగేష్ గారు దర్శకత్వం వహిస్తున్నాడండి. అంటే 6 మంత్స్ నుంచి ఈ ఈ సబ్జెక్ట్ మీద అతను చాలా వరకు, అలా 8 o'clock వచ్చేసి మరి సాయంత్రం 9 o'clock వరకు ఆ సబ్జెక్ట్ మీద, ఈ ఫిషర్స్ మీన్ల మీద ఆ వర్క్ చాలా చక్కగా, అంటే సీన్ టు సీన్ చాలా చక్కగా చేశాడు. అతను చెప్పంగానే నాకు చాలా బాగా నచ్చింది ఈ సబ్జెక్టు. నా కో ప్రొడ్యూసర్లు వచ్చేసి జ్ఞానేశ్వర్ గారు అండి, ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి రామారావు గారు, ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి సోములు గారు. వీళ్ళకు అప్రోచ్ అయ్యానండి నేను డైరెక్టర్తో పాటు. వాళ్ళకు కూడా ఈ కథ చాలా బాగా నచ్చి ఈ దీంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఈ సినిమాలో బాగుంటుంది మనం చేతామని, అందరు బిజినెస్ మెన్లు అండి వాళ్ళు, కానీ చాలా చక్కగా, అంటే సబ్జెక్ట్ ఎంత చక్కగా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. ఆ క్యారెక్టర్లకు ఏ ఏ క్యారెక్టర్కి ఎవరెవరు కావాలి, ఏంటి మాకు ఆర్టిస్టులు, మా గురుగారితో ఆల్రెడీ సుమన్ గారితో నేను 2-3 సినిమాలు చేశాను, ఓ ఇద్దరు హీరోలుగా 3 హీరోలుగా. గురుగారు మీరు చేయాలి మా సినిమాలు ఎటు పరిస్థితులు అంటే, అరే నీకు నేను చేస్తాను పోరా నీకు ఎందుకు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒప్పుకొని అతను ఏ పని ఉన్నా సరే 14th, 14th నేను వస్తానమ్మా అన్నాడు, వచ్చాడు. మరి హీరోయిన్ కూడా వచ్చి 2 హీరోయిన్లు అండి, వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. మరి కోఆర్డినేట్ వచ్చేసి ఉషన్ అని నా ఫ్రెండే. మరి మాకు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చిన సముద్ర గారికి, మరి ఇతర ఆర్టిస్టులకు, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమా చాలా చక్కగా ఉంటుంది. సముద్రం బ్యాక్గ్రౌండ్ అంటే ఆ ఫిషర్స్ మెన్, ఇప్పుడు డైరెక్టర్ గారు మొత్తం చెప్పారు సముద్రంలో కనీసం ఒక 10-20 పడవలు తీసుకొని వెళ్తే వాళ్ళు వారానికి 10 రోజులకు వస్తారు, అందులో ఒకరిద్దరు రారు, ఎక్కడో మునిగిపోతారు, ఎక్కడో చనిపోతారు. దానివల్ల ఇంకా ఏముంది, ఏమవుతుంది అనేది ఎవరు గ్రహించరు. మామూలుగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఆయన అన్నట్టు 10 మంది వెళ్తాము అప్పుడే తెలిసిపోతుంది, న్యూస్కి వస్తుంది, పేపర్కి వస్తుంది, కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఆ సముద్రాన్ని నమ్ముకొనే ఆ ఊరు వదిలి, ఆ సముద్రం ఎంత అదైనా సరే, ఊరు మునిగిపోయినా సరే ఆ ఊరు మాత్రం వాళ్ళు వదిలి ఎక్కడికి వెళ్ళారండి ఫిషర్స్ మెన్ అంటే, అంత పట్టుదలతో అంత మొండిగా ఉంటారండి వాళ్ళు. ఈ ఊరే మాకు, ఈ సముద్రమే మాకు అన్నం పెట్టి అనే విధంగా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుందండి ఈ సబ్జెక్టు. మరి కాస్ట్యూమ్ వచ్చేసి కొండలండి, మేకప్ మెన్ వచ్చేసి రాంబాబు గారు వచ్చిందండి, మరి ఫైట్ మాస్టర్ వచ్చి సతీష్ గారు అండి, కెమెరామెన్ గారు వచ్చి వాసు గారు అండి. చాలా సినిమాలు చేశారు వాసు గారు, చాలా బిజీ మెన్, కానీ అతను నేను అప్రోచ్ అవ్వడం, సార్ మీరు ఎటు పరిస్థితుల్లో మా సినిమాలో మీరే చేయాలండి, ఎవరు ఈ ఇంతకంటే ముందు కూడా ఒక సినిమా మిస్ అయింది సార్, మీరు చేయాలంటే నేను చేస్తాను పొమ్మనేసి ఒప్పుకొని ఆయన కూడా చేయడం జరిగింది. ఫైట్ మాస్టర్ గారు కూడా సతీష్ సింధూరం సినిమాలో చాలా అప్పట్లో చాలా హిట్ ఇచ్చాడండి, అందుకోసం ఫైట్ మాస్టర్ సతీష్ గారిని పెట్టుకోవడం జరిగిందండి. ఇంకా నా తోటి ఆర్టిస్టులు, హీరో ఫ్రెండ్స్, మరి ప్రతి ఒక్కరు చాలా బాగా చేసే వాళ్ళనే పెట్టుకున్నాము. చాలా బాగుంటుందండి ఈ మూవీ. మీరు అందరు బ్లెస్సింగ్స్ కావాలండి మాకు, ముఖ్యంగా మేము కొత్త వాళ్ళం కాబట్టి మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మరి మీ అందరినీ నేను ఏడుకుంటున్నాను శిరస్సు వంచి. మరి పేరున మరి అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా అందరికీ మీడియా మిత్రం నమస్కారం. హాయ్, దిస్ ఇస్ మోనల్ జగ్తాని. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ అహ్మదాబాద్ అండ్ ఐమ్ లెర్నింగ్ తెలుగు. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. I'm shooting the first film. It's a bilingual project. This film is by Kirtana Productions, and I have a lot of hopes for this project and for myself also. And I hope the audience accepts us, all of us, and I hope we do very well and you like the film. I really like the concept, and I'm playing an NRI girl. Ek NRI ladki ka kirdar hai, and how that girl changes herself into a positive character throughout the film. That's what the character is about. So I hope you all accept it and like it, and rest is the media support and the audience. And thank you Nagesh sir for seeing the talent in me. Hussain sir, thank you so much. Hussain sir ke bina ye possible nahi hota. Ramakant, my hero, thank you so much. Simar, thank you so much for being a lovely co-actor, and thank you sir Suman Garu. Thank you so much.
thank you everybody for being here, and I hope that you all pray for us, and I hope we all do well. I'm very elated. Thank you. Hello, namaskaram. My name is Simar, and I'm really elated to work with Nagesh sir, and to work with such a wonderful team, RK and Monal, and thank you to Suman sir. And about the movie, it is I'm playing a character of a teacher, and the character is very strong character. We'll be seeing various change in my emotions and all, and I'm really working hard for it. And I want all the media support and all the people to support us and make this movie a grand success. I want to thank Hussain sir, without whom this would not have been possible. And I really want support from all of you. Thank you so much. Best of luck for the production, and best of luck for my hero. Kirtana Productions. Banner kinda, yena cinema? Moodo cinema. This is the most successful production. Other Mithani Japun Tarbiku, my close friend Suman, what's your name? Monal. Ramakant. Co producer Somlu. We'll under the best of luck. Co producer Ramaragar under cake. Best of luck. Yanis Sergaru. What else? Andhra Jepeshar, so there's nothing more to tell about it. Anyway, just wish them all the best. That's what that's the maximum mana chapakalai there.